మీరున్న చోట నుండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ కొనండి. నమస్కారం విజయ మ్యామ్. నమస్తే శిరీష. బేసిక్ గా ఒక కమెంట్ వచ్చింది మేడం. తను ఇల్లు శుభ్రం చేస్తూ ఉండగా వాళ్ళ హస్బెండ్ ఎక్స్ లవర్ ఉంటారు కదా, వారితో దిగిన ఫొటోస్, వారికి రాసిన లెటర్స్ ఇవన్నీ నాకు కనిపించాయి. ఇప్పుడు అవి నేను మా భర్తతో అవి నేను ఎక్స్ప్రెస్ చేయొచ్చా నా ఎమోషన్ని, లేదు అంటే అవి దాచిపెట్టాలా, నాకు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, దీనికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు మేడం. ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి శిరీష. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి కనపడినప్పుడు తట్టుకోవటం చాలా కష్టం, ఎందుకంటే ఆవిడకి మరి పెళ్ళికి ముందు ఇట్లా ఉంది నాకు ఒక పాస్ట్ అనేది ఆయన చెప్పారో లేదో మనకు తెలియదు. చెప్పి ఉంటే ఒక రకంగా డీల్ చేయొచ్చు ఈ విషయాన్ని, చెప్పకపోతే ఇంకో రకంగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పారనుకో, ఓకే మీరు చెప్పారు కదా పలానా అమ్మాయిని నాకు ఇల్లు సర్దుతున్నప్పుడు కబోర్డ్ సర్దుతున్నప్పుడు అవి కనిపించినాయి, మరి ఏం చేస్తారు, వాటిని మీరు ఇంకా ఉంచుకోదలుచుకున్నారా, మరి ఏంటి మీ ఒపీనియన్ వాటి మీద అని ఫ్రీగా అడగొచ్చు. ఇప్పుడు అసలు చెప్పనే లేదనుకో, ఇప్పుడు ఈ అమ్మాయికి అది పెద్ద అంటే హాంటింగ్ ఫ్యాక్టర్ లాగా, ఇతనికి ముందు పాస్ట్ ఉందన్నమాట, లవర్ ఉందన్నమాట, ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయటం స్టార్ట్ చేస్తుందంటే, ఒకవేళ ఏదన్నా ఇప్పుడు వాళ్ళ రొటీన్లో జరిగే విషయాలకి, అందుకే నేను మొన్న అక్కడికి వెళ్దామంటే వద్దన్నాడేమో, అందుకే నేను ఈ పని చేద్దామంటే ఇష్టం లేదంటున్నాడేమో, అందుకే నాతో సరదాగా అలా పార్కుకు రమ్మంటే వద్దంట, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ ఈ అమ్మాయికి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు దాకా ఆ అమ్మాయికి ఏంటంటే ఎందుకు ఇలా ఉంటున్నాడు అనే ఒక డౌటే ఉంటుంది. ఇప్పుడు ఈ డౌట్స్ అన్నిటికీ ఆన్సరు ఈ లెటర్స్, ఆ పాస్టే అనే విషయానికి ఒక కంక్లూజన్కి ఈ అమ్మాయి వచ్చేస్తుంటుంది. దాని బదులు ఇలా కనిపించని పక్కన పెట్టాను అనేది ఆ అబ్బాయి మీద అంటే బ్లేమ్ చేసినట్టు కాకుండా, ఓకే నీకు పాస్ట్ ఉంది, నాకెందుకు చెప్పలేదు, నువ్వెందుకు ఇలా చేసావు, నువ్వు మోసం చేసావు, ఇవన్నీ కాకుండా సర్దేటప్పుడు నాకు కనిపించినాయి, ఇట్స్ ఓకే, బట్ మీకు ఒక పాస్ట్ ఉందన్నమాట, అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు అది చెప్పండి, తెలుసుకోవాలనుకుంటున్నాను నేను, నాకేమీ పెద్ద అనుమానం గినుమానం అట్లాంటివి ఏమి లేవు, కానీ బట్ స్టిల్ ఇంకా ఉంచుకోవాల్సినంత అంటే ఆ అబ్బాయి రియాక్షన్ చూసిన తర్వాత ఇవి ఇంకా మీ లైఫ్లో నేను వచ్చిన తర్వాత కూడా వీటికి ఇంపార్టెన్స్ ఉందని మీరు అనుకుంటున్నారా? ఓకే, ఇవి అంటే తీసేసి మరి ఎందుకు పడేయలేకపోయాడు అతను? ఇప్పుడు పాస్ట్ ఉంది, గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇప్పుడు ఎక్స్ అయిపోయింది కదా నువ్వు అన్నట్టు, ఈ యువతలు ఇప్పుడు ఈ అమ్మాయితో పెళ్ళి అయిపోయింది, మనకి ఎవరితో అయితే కామెంట్ ఎవరైతే పెట్టారో ఆ అమ్మాయితో, అలా అయినప్పుడు వైస్ కీపింగ్ దోస్ యాజ్ మెమరీస్, అది ఒక అంటే ఆలోచించాల్సిన ఫ్యాక్టర్ అది. ఎందుకు ఇంకా పాస్ట్లో ఉన్నాడు అతను అంటే మూవ్ ఆన్ అయిపోయినప్పుడు అవన్నీ ఎలిమినేట్ చేసేస్తే బెటర్ కదా, అర్థమైందా? ప్లస్ ఈ అమ్మాయి కనిపించేటట్టుగా ఎందుకు ఉన్నాయి అవి? ఎప్పుడన్నా సర్దినప్పుడు కనిపించే ఛాన్స్ ఉంది అనేది తెలవాలి కదా, జాగ్రత్తగా పెట్టాలి కదా, మరి అసలు ఎందుకున్నాయి అనేది ఈ అమ్మాయి అడిగి తెలుసుకోవచ్చు. కాకపోతే ఏదో లాయర్ లాగా ఏంటంటే ముద్దాయిని ప్రశ్నించినట్టుగా కాకుండా ఒక తెలుసుకునే ఒక క్యూరియస్ విషయం లాగా అడగటంలో తప్పు లేదు. జెన్యున్గా అతని స్టోరీ వినటం వల్ల లాభమే జరుగుతుంది కానీ నష్టమేం కాదు. సో దాన్ని బట్టి అతనికి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది, సో అందులోంచి మూవ్ ఆన్ అయ్యాడా లేదా అనేది. సో ఈ అమ్మాయి కూడా ఏంటంటే ఇప్పుడు ఫొటోస్ బయట పడినా పడకపోయినా సర్వసాధారణం అయిపోయింది, చిన్న క్రష్ో లేకపోతే ఒక కమిట్మెంటో ఒక పాస్టో ఉండటం అనేది ఇవాళ రేపు ఇవాళ కాలానికి పెద్ద అన్యాచురల్ అన్యూజువల్ థింగ్ ఏమీ కాదు ఇది. సో ఇప్పుడు పిల్లలు కూడా ఎట్లా ఉన్నారు అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి మనం ఈ రిలేషన్షిప్లో కరెక్ట్గా ఉంటున్నావా లేదా అనేదే వాళ్ళకి ముఖ్యంగా ఉంది. సో నేననేది ఏంటంటే అలా అనుకుని అతను పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకా పాస్ట్ మెమరీస్ ఎందుకు ఉన్నాయి అనే దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది కొంతకాలం, అంటే మరీ వెంటనే ఆ రియాక్టింగ్ అలా కాకుండా కొంచెం అట్లా ఉంచి, సో ఇతని బిహేవియర్లో ఏదన్నా చేంజెస్ కానీ ఏదన్నా కనిపిస్తుంటే మనం ఈ టాపిక్ తీయొచ్చు, లేదా ఇప్పుడు అతని బిహేవియర్లో కానీ అతను తన పట్ల చూపించే ప్రేమలో కానీ ఏమీ లేనప్పుడు అవి అతను ఎందుకు పడేయలేదనే ఒక క్వశ్చన్ ఉన్నా దాన్ని కొంతకాలానికి పక్కన పెట్టి చూడొచ్చు అసలు అతను ఎట్లా ఉంటున్నాడు ఏంటి అనేది. ఎప్పుడన్నా టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ ఎత్తటానికి అంటే మీ లైఫ్లో ఎవరన్నా ఉన్నారా తెలియనట్టుగా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేసి ఆ తర్వాత కొంచెం అంటే ఆయన యాటిట్యూడ్ని బట్టి వీళ్ళ రిలేషన్షిప్ని బట్టి ఎప్పుడు కూడా ఇది చేస్తేనే కరెక్ట్ ఇలానే ప్రొసీడ్ అవ్వాలని ఏం ఉండదు.
ఇప్పుడు అడిగేసామనుకో, కొంతమంది తెలిసిపోయింది కదా అని అవతల మరి ఆ ఎక్స్ ఆవిడ ఎలా ఉందో మనకు తెలియదు. సో ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి వెంటనే ఇంపల్సివ్గా కాకుండా ఆ విషయం పక్కన పెట్టి ఇతను బిహేవియర్ ఎలా ఉంది, నార్మల్గా చాలా రెగ్యులర్గా అందరికీ ఉండేటట్టే ఉంటే గనక ఆ విషయాన్ని ఇప్పుడే ఎత్తికెళ్ళకాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికి. ఓకే. లేదా తనకే క్యూరియాసిటీ ఆగదు ఇప్పుడు వీళ్ళకి. ఏదన్నా టాపిక్ వచ్చినప్పుడు మీ లైఫ్లో ఎవరన్నా ఇంతకు ముందు ఉన్నారా, ఇలాంటివన్నీ ఇప్పుడు కామన్ కదా, ఇలాంటి ఏదన్నా ఎత్తి ఓకే చెప్పినప్పుడు ఆ తర్వాత కనిపించినవి సర్దుతుంటే అని ఎప్పుడన్నా చెప్పి దాన్ని క్లియర్ చేసి అసలు అతని ఎక్స్ పట్ల అతను ప్రస్తుత ఫీలింగ్ ఏంటి ఇవన్నీ తెలుసుకుని నెమ్మదిగా అడిగేయటం మంచిది. యాజ్ లాంగ్ యాజ్ ఇప్పుడు అతని బిహేవియర్లో ఏమి అంటే అబ్నార్మాలిటీ లేనంతసేపు పనిగట్టుకుని కెలికేసి ఇబ్బందులు తెచ్చుకోవాలకుండా డీల్ చేయటం ఎలా అనేది కొంచెం ఆలోచించి అడిగేస్తే బెటర్. ఓకే. అంటే బేసిక్గా అది తను ఎక్స్ప్రెస్ చేయడం అక్కడికి బెటర్ అంటారు మేడం. అంటే నాకు ఇలా కనిపించింది, నేను ఇలా నాకు అనిపిస్తుంది అని చెప్పడం. అంటే కనిపించని అనేది కూడా చెప్పాలా వద్దా అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అంటే కమ్యూనికేషన్ బట్టి అండర్స్టాండింగ్ని బట్టి ఇప్పుడు వెళ్తున్న ఎలా నడుస్తుంది వాళ్ళ రిలేషన్షిప్ అనే దాన్ని బట్టి కూడా అసలు ఫస్ట్ దీన్ని టాపిక్ ఎత్తాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుని మెల్లగా ఆలోచించి అడిగేయటం బెటర్. ఓకే. సో ఏదైనా కనిపించినప్పుడు ఒక రకంగా ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది ఇంపార్టెంట్, బట్ కమ్యూనికేట్ చేయటం ఒక రకంగా బెటర్. నాకు ఇట్లా కనిపించినవి ఇది అంటే మీకు ఆల్రెడీ ఉన్నారా ఇట్లా. సో దాని గురించి అలా అని అడిగేటప్పుడే అందుకే నేను అంటున్నాను హౌ టు కమ్యూనికేట్ అనేది ఇక్కడ చాలా కీలకం అవుతుంది. ఎస్. మనం అని అడగాల వద్దా కూడా వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏది మంచిది తనకి ఏది మంచిది అనిపిస్తుంది. ఒకవేళ అడగాలని డిసైడ్ అయితే మాత్రం ఎలా అడుగుతున్నారనేది చాలా కీలకమైన ఫ్యాక్టర్ అక్కడ. ఎస్ మేడం. ఏ విధంగా అడిగితే దీన్ని నార్మల్ వేకి తీసుకురావచ్చు. ఎగ్జాక్ట్లీ. నువ్వు నన్ను మోసం చేసావు, నీకు పాస్ట్ లైఫ్ ఉంది, ఇలా అవసరం లేదు. దాన్ని అడగదలుచుకున్నప్పుడు ఎలా అడగాలి కూడా తెలుసుకుని అప్పుడు అడగండి. అదేదో అతన్ని పోక్ చేస్తున్నట్టు, బ్లేమ్ చేస్తున్నట్టు, ఏదో దొంగను పట్టేసుకున్నట్టు రెడ్ హ్యాండెడ్గా ప్రూఫ్స్తో అక్కర్లేదు. ఓకే. ఎలా అడగాలి అనేది తెలుసుకుని అడగండి, మీకు అడగాలనే క్యూరియాసిటీ ఉంటే గనక. లేదా అతనంతట అతనే ఎప్పుడు చెప్తాడో చూద్దాము, ఇప్పటికి అతని బిహేవియర్లో నా పట్ల ఏమీ తేడా లేదు కదా అనుకుంటే ఎత్తకపోయినా నష్టమేం లేదు. అది మీ క్యూరియాసిటీని బట్టి మీకున్న కన్ఫ్యూజన్స్ని బట్టి అంటే క్లియర్ చేసేసుకుంటే ఇద్దరికి బెటర్ కదా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ ఏదైనా చాలా సెన్సిటివ్గా టాపిక్ కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేస్తే బెటర్. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లే మేడం, ఎక్కువగా చాలా వరకు ఇలా కమ్యూనికేషన్ గ్యాప్ తోటే డైవర్స్ వరకు వెళ్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అలాంటి ఫ్యామిలీ పరంగా కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, మాకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది ఎస్పెషలీ రిలేషన్షిప్లో అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు. తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు శిరీష, ఎందుకంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెషన్స్ అవుతూ ఉంటాయి. అసలు ఇప్పుడు కొత్తగా 6th August నేను ఒక ఆఫ్లైన్ సెషన్ అనౌన్స్ చేశాను, దానిలో ఇది ఒక మెయిన్ టాపిక్, టిప్స్ ఫర్ హౌ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ అనేది. అట్లాగే ఇంటిమసీ ఎలా బిల్డ్ చేసుకోవాలి, క్లోజ్నెస్ బిట్వీన్ కపుల్స్ అనేది, ఏదో స్పార్క్ మిస్ అయిపోతూ ఉంటారు. అట్లాగే అటాచ్మెంట్ స్టైల్స్ గురించి డిస్కస్ చేయటం జరుగుతుంది. సో ఒక కౌన్సిలింగే కాకుండా ఒక 11 to 4 PM సండే 6th నాతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ చేయొచ్చు, డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు, నేను చెప్పే సెషన్ కూడా వినొచ్చు. కాబట్టి అది అటెండ్ అయినా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.